దేనికి కేసీఆర్ నిలుతున్నారు మీరు? మీలాగా కేసీఆర్ గారు నినాదాలు ఇవ్వలే, విధానాలు రూపొందించండు. మీలాగా కేసీఆర్ గారు డైలాగులు కొట్టలే, డ్యాములు నిర్మించండు. మీలాగా కేసీఆర్ గారు కథలు చెప్పలే, కాల్వలు నిర్మాణం చేసిండు. మీలాగా కేసీఆర్ గారు పైసలు తినలే, పథకాలను ప్రవేశపెట్టిండు. మీలాగా కేసీఆర్ గారు రైతును బాధ పెట్టలేదు, రైతు బంధు ప్రవేశపెట్టిండు. మీలాగా కేసీఆర్ గారు రైతులను ఆగమాగం చేయలేదు, రైతు ఆత్మహత్యలను ఆపిండు. మీలాగా కేసీఆర్ గారు కనుగోలు పిఆర్ స్టంట్స్ చేయలే, ధాన్యాన్ని కొనుగోలు చేసిండు. ఈ వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. దేశంలో ఎంతోమంది నాయకులు వచ్చిళ్ళు పోయిళ్ళు, అనేక మంది గరీబీ హటావో, జై జవాన్ జై కిసాన్, రైతు రాజ్యం రైతే రాజు అనే అనేక నినాదాలు ఇచ్చిండు. కానీ నిజంగా వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి రైతు సంక్షేమం వైపు తీసుకెళ్ళింది ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అగ్రస్థానంలో తప్పకుండా కేసీఆర్ గారే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను.